హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే, మన ఇళ్లల్లో హాట్ బాక్స్ని వాడుతూ ఉంటాం కదా, ఇవి కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత హీట్ అవ్వడం తగ్గిపోతూ ఉంటాయి, పాడైపోతాయన్నమాట. సో ఈ హాట్ బాక్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో, మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా హాట్ బాక్సు, దీన్ని అయితే నేను 7 ఇయర్స్గా వాడుతున్నానండి. ఇది 6 మంత్స్ నుంచి హీట్ అవ్వడం తగ్గిపోయింది, అంటే పాడైపోయిందనమాట. దీన్ని ఇంకా మనం వాడుకోలేమండి, అంటే వేడిగా ఉండే పదార్థాలు ఏవి కూడా మనం దీంట్లో పెట్టుకోలేమన్నమాట, అంటే వెంటనే చల్లబడిపోతాయి కాబట్టి దీన్ని వాడుకోలేము. దీన్ని అయితే ఎలా యూస్ చేసుకోవచ్చు, రీయూజ్ చేయొచ్చా అనే ఒక ఐడియా వచ్చిందండి. సో ఆ ఐడియాతోటి మీ ముందుకు వచ్చాను. మనము ఇంట్లో స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని కింద అడుగు భాగంన ఉండే ఈ క్యాప్ని ఇలా తీయొచ్చండి. కొద్దిగా ప్రెషర్ ఉపయోగించామంటే ఈ క్యాప్ అనేది వెంటనే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను వాడిన హాట్ బాక్స్ కొద్దిగా పెద్దదండి, కింద ఈ ప్లేట్ కూడా కొద్దిగా స్పేసియస్గా ఉంది. ఈ ప్లేట్ని ఎలా వాడుకోవాలో తర్వాత చూద్దామండి. ప్లేట్ని తీసాక అడుగు భాగాన చూడండి, స్పాంజ్ ఉంది. అంటే ఈ స్పాంజ్ వల్ల మనకి హాట్ బాక్స్లో ఏమైనా పదార్థాలు పెట్టినప్పుడు వేడి తగ్గకుండా ఉండడానికి ఈ స్పాంజ్ అనేది ప్రొటెక్ట్ అన్నమాట. చూడండి, ఈ స్పాంజ్ మొత్తం తీసామంటే అడుగున స్టీల్ గిన్నె ఉంటుందండి. చూడండి, హాట్ బాక్స్లో ఉండేది స్టీల్ గిన్నె అన్నమాట. ఈ స్పాంజ్ మొత్తం తీసాక ఈజీగా వచ్చేస్తుందండి ఈ గిన్నె. చూడండి, పాడైపోయింది, అంటే కొద్దిగా తుప్పు పట్టినట్టు అయిందన్నమాట అంచులు. దీన్ని నీట్గా స్క్రబ్బర్తో కనుక మనము లిక్విడ్ కానీ సోపు కానీ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈ స్టీల్ గిన్నె బాగా వెడల్పుగా స్పేసియస్గా ఉంది కదండి, దీన్ని చపాతీ పిండి కలుపుకోవడానికి వాడుకోవచ్చు. చూడండి, చపాతీ పిండి కలుపుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. ఇంకా హాట్ బాక్స్ మీద మూత ఉంటుంది కదా క్యాప్ అనేది, ఇలా మనం దేని మీదైనా పెట్టుకోవడానికి పనికొస్తుంది, పడేయకుండా ఇలా వాడుకోవచ్చండి. అలాగే ఈ గిన్నెని కూరగాయలు కడుక్కోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఈ గిన్నె స్పేసియస్గా ఉండడం వలన మనము స్టవ్ పక్కనే కొన్ని ఆయిల్ డబ్బాలు కానీ లేదంటే మసాలా డబ్బాలు కానీ పెట్టుకోవడానికి వాడుకోవచ్చండి, ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడానికి. ఇంకా కింద అడుగున ప్లేట్ వచ్చింది కదా, ఈ ప్లేట్ని అయితే మనం బయట ఫ్లోర్ మీద చెట్లు కుండీల్లో పెట్టి పెడుతూ ఉంటాం కదండి, వాటర్ పోసినప్పుడు కిందకి పోయి ఫ్లోర్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఇలా ఫ్లోర్ మీద పెట్టినప్పుడు వాటర్ పోస్తాం కదా, అవి కిందకు వచ్చి ఫ్లోర్ పాడైపోతుందన్నమాట, మరకలు పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ ప్లేట్ను కనుక కుండీ కింద పెట్టినట్లయితే వాటరు ఈ ప్లేట్లోకి వచ్చేస్తాయండి, వాటర్ని వంపేసి మళ్ళీ కుండీ కింద పెట్టుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా పాడైపోయిన హాట్ బాక్స్ని మనం రీయూస్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.